హాయ్ అండి, బ్యూటిఫుల్ లైఫ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజైతే మేము మా ఫ్యామిలీతో అయితే మేము ముందుకు వచ్చేసామన్నమాట. ఒక చిన్న డిస్కషన్తో అలాగే పాపలు కూడా చూపించుకుని చాలా మంది అడుగుతున్నారు. డెలివరీ వీడియో చూసి చాలా మంది అయితే మంచి మంచి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే పాపకి పేరు పెట్టాలనే కాన్సెప్ట్ ఈ వీడియో అనేది స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇంకా పాపకి ఇంకా పేరు అయితే పెట్టలేదన్నమాట. సో మీ సమక్షంలోనే ఇది దీనికి నేను జన్మలవ్వడం జరిగింది కాబట్టి సో మీరే దీని పేరు పెట్టి సో ఆ పేరుతోనే మనం ఒక యూట్యూబ్ అనేది రన్ చేస్తూ ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను అన్నమాట. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా ఎనేబుల్ అవుతుందని అనుకుంటున్నాం. చెప్పండి, పేరైతే అమ్మవారి పేరు మీద నేను పెట్టాలనుకోండి. అక్షరం అది చూసి ఆ తర్వాత అంటే మీరు పెట్టిన పేర్లను బట్టి అందులో ఏదైనా ఒక పేరు నచ్చింది అనుకోండి అది మనం ప్రాప్తి అయితే పెట్టచ్చు అనమాట. సో అదే పేరు మీద నామకరణం చేయొచ్చు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా అనమాట. సో పాప అలా ఎదిగి కొద్దీ మీ ఆఫీసులు కూడా దీన్ని అందాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కామెంట్స్ చేశారండి నా డెలివరీ వీడియోకి. అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు, పాప చాలా బాగున్నారు. ఇంకేంటంటే మా పరంగా అయితే మా ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా తక్కువ అనమాట. మా హస్బెండ్కి అమ్మ నాన్న లేరు, అత్తయ్య మామయ్య ప్రేమ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు అనమాట. తర్వాత మీరు ఒక 71,000 మంది ఆ వీడియో చూసి అంటే అంత వేల మంది మమ్మల్ని చూసారంటే మీరందరూ కూడా నా ఫ్యామిలీ అనమాట. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అంతమంది నన్ను హాస్పిటల్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు ఎవరు లేరు అనే కొరత అనేది లేదనమాట. ఇంకా సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు నేను మంచి మంచి వాస్తవాలు ఇస్తాను. పిల్లలిద్దరిని ఎలా కేరింగ్ చేసుకోవాలి, ఒక్క సింగిల్ ఉమెన్గా ఉన్నానని మనం మన ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ అనమాట నా ఛానల్ అయితే. సో ఎక్కువ సోది అది నేను చెప్పను. నా ఛానల్లో ఎప్పుడు కూడా మీకు ఒక మోటివేషన్ వీడియో అనేది నేను అందించడం జరుగుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ కూడా నా గురించి ఏదో మీ అందరూ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదో నా వంతు నేను వీడియోస్ అనేది చేస్తున్నాను. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను అనమాట. అందుకే ఈరోజు టోటల్ ఫ్యామిలీతో అయితే వచ్చేసాము. చిన్న పాపను ఫేస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే సెకండ్ మంత్ అయితే వచ్చేసింది అన్న పాపకి. ఫస్ట్ మంత్ నుంచి వీడియోస్ చేస్తున్నాను, అవన్నీ ఎడిటింగ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కామెంట్స్ వస్తున్నాయి మన రోజును. ఏమైపోయా సిస్టర్, ఎలా ఉంది, స్టిచ్చెస్ తగ్గినాయా, ఏమి పచ్చలు చేస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. మీరు చూడద్దు, నేను మాట్లాడలేను అన్నమాట ఆయన చూస్తేని. అవన్నీ కూడా మనం బ్లాగ్స్లో మాట్లాడుతున్నామండి. ఇదైతే మీ పాపకి ఒక పేరు అనేది సెలెక్ట్ చేశారనుకోండి కామెంట్లో, అంటే అమ్మవారి పేరుకి సంబంధించింది కొంచెం అంత మరీ ఓల్డ్గా లేకుండా మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఏదో చిన్న హెల్ప్ అనమాట నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అడుగుతున్నానండి. మీరు ఏదైనా కామెంట్ చేశారంటే అందులో మనకు ఒకవేళ ఏమి ఏదైనా సెలెక్ట్ అయ్యిందంటే మనం ఆ నేమ్ పాపకి పెట్టచ్చు అనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉన్నారంటే అది మీరే నేను, ఎందుకంటే అక్క బంగారు తల్లి ఇలా ఏంది ఒక కూతుర్ని పిలిచినట్టు, చెల్లిని పిలిచినట్టు, అక్కని పిలిచినట్టు అంత ఆత్మీయంగా పిలుస్తుంటే ఆ కామెంట్లోనే ప్రేమ అనేది కనిపిస్తుంది అనమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఇది ఫస్ట్ ఛానలే కాదు, ఇంకొక ఛానల్ కూడా ఉందన్నమాట. అందులో ఓన్లీ టిప్స్ నేను చెప్తాను, అంటే హెయిర్కి స్కిన్కి సంబంధించిన టిప్స్. ఇది ఈ ఛానల్ అయితే మాత్రం మా లైఫ్కి సంబంధించిన బ్లాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. మొత్తం మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అందరిలాగా బిందాస్ లైఫ్ స్టైల్ లేకపోవచ్చు అని, మాకున్న లైఫ్ స్టైలు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో మేము అలానే హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా బతుకుతాం అన్నమాట. సో అంతే కదా, అందరూ అంతే, ఎక్కువ ఆశలకి పోకూడదు. అలాగని మనల్ని లో చేసుకోకూడదు. ఆ కాన్ఫిడెన్స్తోనే మనం మన లైఫ్ని అయితే ముందుకు తీసుకెళ్ళాలి, అంతే కదండి. సో నేను ఈ మోటివేషన్తోనే మీకు బ్లాగ్స్ అనేవి అందిస్తానండి. సో ఇక్కడ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం పెద్ద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా గెయిన్ అవుతారు.
సో మీ సపోర్ట్ నాకు అందించడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయను, నేను ఇక్కడ చెప్తున్నానంటే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో పాప హెల్త్ అయితే మాత్రం చాలా బాగుంది. సో అందరూ నాకైతే స్టిచ్చెస్ అయితే తగ్గాయి అనమాట. పచ్చి మరీ ఎలా చేశాను అంటే ఇంక నేను పచ్చి కూరలు అన్ని మామూలే బాలంకాయలు తినేవే తీసుకున్నాను అనమాట. ఎక్కువగా ఇప్పుడైతే ప్రస్తుతం అమ్మ చెల్లెలందరూ ఇంటికి వెళ్తేరు, నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను. ఇద్దరు పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాను, సో న్యూ బోర్న్ బేబీని ఎలా కేరింగ్ చేసుకుంటున్నాను అనేది ఒక వీడియో వస్తుంది మీకు. సో ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. సో నేనే కాదు, నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇన్ని కోట్ల మంది జనాభాలో ఇంకా చాలామంది నాలా సింగిల్గా పోరాడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక్కరు ఈ వీడియో చూసి కొంచెమైనా సరే వాళ్ళు మోటివేషన్ అయ్యారంటే, అంటే కొంచెం నేనే కాదు ఇంకా చాలామంది ఉన్నారనమాట అని వాళ్ళకు వాళ్ళు ధైర్యం తెచ్చుకొని బతకగలరు అనే ఉద్దేశంతోనే నేను న్యూ బోర్న్ బేబీ కేరింగ్ వీడియో అనేది చేయబోతున్నాను అనమాట. సో ఆ వీడియో చూడలేని వాళ్ళు అంటే తప్పకుండా చూడండి. సో ఈ వీడియో తర్వాత నేను పోస్ట్ చేస్తానండి. ఇంకేంటి, ఇంకేమున్నాయి, ఇంకేం చెప్తారండి, అది నేనే మాట. ఫ్రిజీ అయితే పాపం చాలా ఒక 3 మంత్స్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళలేదు. మేము మీరు ఆల్రెడీ చూసారు కదా, ఒక షిఫ్టింగ్ అయ్యాము, ప్రెగ్నెన్సీ తొందరలో మామూలు కష్టం కాదనమాట. చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము, డెలివరీకి కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేసాము, ఉమ్మనే తక్కువ అవ్వడం, సో బేబీని 35 వీక్స్కే బయటకి తీసేయడం, అవన్నీ బాబాయ్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది అనమాట. 35 వారాలకి అసలు డెలివరీ అనగానే మాకు వ్యవసాయానికి బాధ అనిపించింది. కానీ బేబీని అయితే మాత్రం బాక్స్లో పెట్టడం, ఏ అనారోగ్యంగా ఉండటం ఏమీ లేదనమాట, హెల్దీగా ఉంది. 2.5 కేజీలు ఉన్నా కానీ బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉంది అన్న ఆ హ్యాపీనెస్ సరిపోయింది అనమాట నాకు. కడుపుతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ కూడా తీసుకోలేదు నేను, బలమైన ఫుడ్డే తీసుకోలేదు. ఇబ్బంది అలాంటివి కదండి, చాలా టెన్షన్స్ ఉన్న టైం అనమాట, అలాంటి టైం తీసి నాకు అడుగుతుంది. అందుకే అది ఎక్కువ తేరెక్ అయిపోతుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తూ వస్తున్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా థ్యాంక్ యూ చెప్పండి, అందరూ మంచి కామెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉండండి, మాకు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండండి. నా వారికి మంచి మంచి టిప్స్తో పాటు మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి, లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మీ కోఆపరేషన్ మాకు ఉంటే ఇంకా మేము ముందు ప్రూవ్ ప్లాన్ చేసుకుంటాం. మీ కోఆపరేషన్ ఉంటేనే కదా నేను ఇంకొక వీడియో చేయగలను, మీరు చూడకపోతే నేనేం చేయలేను. అందువల్ల మీ సపోర్ట్ ఉండాలి అనే ఉద్దేశం అనమాట. సో పాపకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా, అంటే పాప గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఇది డెలివరీ బ్లాగ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా పాపకు సంబంధించి పాపకు చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అందుకని ఇవాళ తీసుకొచ్చేసాను మేము, ఇంటికి దగ్గర నుంచి చూపిస్తాను నేను పాప నేర్చుకోవాలి. మీకు ఈ వీడియోలో ఏం కంటెంట్ లేకపోయినా మీరు అడిగారు కాబట్టి, సో మా ఫ్యామిలీతో మీ ముందు రావడం జరిగింది అనమాట. సో ఇంకా మీకు ముందు వీడియోస్ రావడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, చెప్తుంది చెప్పమ్మా, లైక్ చేయండి, షేర్ చేయండి, స్పీడ్ చెప్పు. చెల్లి పేరు కామెంట్ చేసి చెప్పండి. చెల్లికి చిన్న పాపకి మీరే మంచి పేరు సెలెక్ట్ చేయండి. అమ్మవారి నేమ్స్ లో ఏదైనా ఒక నేమ్ మీరు సెలెక్ట్ చేశారంటే, సో ఆ నేమ్ బట్టి మనం ప్లాన్ చేసుకుందాం.
సో ఈ వీడియో ఇక్కడ టెన్ చేస్తాం, ఆయన చెప్పేసాం కాబట్టి ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఓకే అండి, బాయ్ 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 బాయ్. వారు మెల్లగా ఆయన కెమెరా కొత్త మాట పాపం, నేనే పోస్ట్ చేసిన వచ్చేది. ఓకే బాయ్ బాయ్ బాయ్. చిన్న పాప బాయ్ చెప్పండి. Bye. Bye. Thank you for watching.